ఇప్పుడు జనాలు వస్తారు మీ దగ్గరికి, మీ ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ ఉందో అక్కడ జనాలే అనుకుందాం, అనుకొని వాళ్ళు వచ్చి ఇట్లా బీజేపీ మాకు అన్యాయం చేసింది, మేము దీనిపైన కేసు వేద్దాం అనుకుంటున్నాం, మీరు వాదించాలి అని అంటే అప్పుడు మీ పరిస్థితి అప్పుడు కూడా చేయలేదు జనాలు కదా సార్, జనాలు లేకపోతే పార్టీ ఎక్కడది సార్? దట్ వార్ ఇస్ అగైన్స్ట్ మై పార్టీ, దట్ వార్ ఇస్ అగైన్స్ట్ మీ అనుకోండి, ఎట్లా చేస్తా నేను? దట్ ఇస్ దట్ డస్ నాట్ కమ్ అండర్ ఎథిక్స్. మీరు పార్టీ ఉన్నదే ప్రజలకు సేవ చేయడానికి, అది ఎథిక్స్ కాదు అంటున్నాను. ఎథికల్ గా నేను తప్పు చేయలేను సార్. ప్రజలకు సేవ చేయడం కన్నా కూడా గొప్ప ఎథిక్ ఏదైనా ఉంటదంటారా? ప్రజలకు సేవ చేయడం కోసం అవసరం అనుకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి నేను. సో ఆ పని చేస్తారా? డూయింగ్ జస్టిస్ వెన్ ఐ యామ్ నాట్ డూయింగ్ ప్రాపర్ జస్టిస్ టు ద పీపుల్, అట్లాంటప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకోవడమే బెటర్ అనుకుంటే రిజైన్ చేసి ప్రాక్టీస్ పోవాల్సిందే. లేదా మా పార్టీలో ఇంకొంతమంది సీనియర్ కౌన్సిలర్స్ అప్పుడు మీరు ఏం చేసుకుంటారు మరి? రిజైన్ చేసి ప్రజలకు ఫేవర్ చేస్తారా? ఆ సమస్యను బట్టి, ఆ రోజున పరిస్థితిని బట్టి. సో ఒకవేళ బీజేపీ పైన ఉత్తి ఆరోపణే జరుగుతుంది అని అంటే బీజేపీ వైపు ఉండి పోరాడతారా? 100% బీజేపీ వైపే ఉంటారు. ఒకవేళ నిజంగా ప్రజలు చేసేది కరెక్ట్ కరెక్ట్ ఆరోపణ, బీజేపీ నిజంగానే అన్యాయం చేసిందంటే అప్పుడు పదవి నుంచి విరమించుకుంటారా? మా పార్టీ పెద్దలకు విత్ ఇన్ ద 4 వాల్స్ చెప్తాం, ఇక్కడ ఎక్కడో ఇబ్బంది జరుగుతున్నట్టుంది ఆలోచించండి అని చెప్తాం. దెన్ పార్టీ విల్ టేక్ ఏ ఫైనల్ డిసిషన్. పార్టీ చెప్పిన తుది నిర్ణయం, పార్టీ చెప్పేది తుది నిర్ణయం, పార్టీ ఏం చెప్తే చేస్తా. సో అల్టిమేట్ గా మీకు అడ్వకేట్ కన్నా కూడా పార్టీ ఇంపార్టెంట్ అంటారు. వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఏ పార్టీ, వెన్ ఐ హావ్ బీన్ ఎలెక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ, పార్టీ సుప్రీం ఫర్ మీ, పార్టీ అన్నిటికంటే ఎక్కువ.